మీరు ఫస్ట్ డే షూట్ కెళ్ళినప్పుడు మీకు ఎట్లా అనిపించింది అంటే శేఖర్ మాస్టర్ కానీ ప్రణీత గారు కానీ నెక్స్ట్ నాకు శేఖర్ మాస్టర్ ముందు నుంచి క్లోజ్ సో ఆ ఈజ్ ఉంది ప్రణీత గారికి నేను ఇలానే త్రూ ది ఇండస్ట్రీ తెలుసు కానీ వీఆర్ నాట్ వెరీ క్లోజ్ ఏం కాదు ఫ్రెండ్స్ కూడా కాదు కానీ తెలుసు ఒకరికి ఒకళ్ళని తెలుసు ప్రణీత గారికి ఎలాగో కొత్త సో దట్ వాజ్ నాట్ డీల్ అంటే అక్కడ ఉన్న వాళ్ళ కంటెస్టెంట్లని లేకపోతే డైరెక్టర్లని జడ్జిలని తట్టుకోవడం ఒక టాస్క్ అయితే అక్కడ ఉన్న ఆది అన్నం తట్టుకోవడం మనుషులని ఎంత ఈజీగా కలుపుకుంటాడో వాళ్ళకంత పక్కన ఉన్నప్పుడు అంత ధైర్యం ఇస్తాడు ఎంకరేజ్మెంట్ అసలు మోరల్ సపోర్ట్ సపోర్ట్ గ్రేట్ గ్రేట్ మ్యాన్ చాలా చాలా ఇష్టం ఆది ఎంటర్టైన్మెంట్ ఎంత ఆయన ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఆయన చేయగలుగుతారు అంటే చాలా క్లీన్ కామెడీ చేయగలరు కాదు అనుకుంటే కొంచెం వ్యంగ్యంగా చేయగలరు లేదంటే కొద్దిగా గా ఎలాగైనా చేయగలరు కానీ ఏది హర్టింగ్ గా ఉండదు కానీ ఆయన చేసే కామెడీని బట్టి ఆయన మనం చాలా మంది ఆయన జడ్జ్ చేసేస్తుంటారు బయట కానీ

ఎపిసోడ్ మధ్య షూట్ మధ్యలో గ్యాప్స్లో మేము సరదాగా రూమ్స్ రూమ్లో కూర్చున్నప్పుడు నన్ను నాకు మోటివేట్ చేస్తుంటాడు మామూలు విషయం కాదు అనుకోండి నా పైన వేసే జోకులు కూడా నువ్వు చిన్న నీకు ఏబీసీ వచ్చా చదువుకున్నావు చిన్నప్పుడు అంటే చదువుకున్నానంటే అందులో ఏబీసీ కన్నా డి ఎక్కువ బాగా చదివినట్టున్నావు అందుకే అందులో కూడా గుడ్ గుడ్ చేయడానికి ట్రై చేస్తాడు ఒక అంటే మన సో వేరే నీకు తెలుసా నేను నేను ఆదికి ఫ్యాన్ ఫ్రెండ్ అయినప్పటికీ ఫ్యాన్ అవుతాను కదా ఇప్పుడు డి షూట్ లో ఆది జోకులు వేస్తుంటే నేను ఆదితో పాటు పంచుకుని చేస్తాం కదా ఓకే టేక్ అండ్ కట్ అని తర్వాత నేను వెళ్ళి ఆదికి చేయండి అక్కడ కూడా హ్యాపీ ఫీల్ అయ్యి ప్రతి సెక్షన్ తర్వాత చెప్తూ ఉంటాను ఆదికి అంత ఎంజాయ్ చేస్తాను